హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దేవయాని శైలేంద్రతో నువ్వే డిబిఎస్టి కాలేజ్ ఎండి అవ్వాలి రిషి అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తన అసలు రంగుని బయట పెడుతుంది ఇది ఇలా ఉండగా ధరణి గురించే జగతి మేడం వసుధార మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ వినేస్తాడు శైలేంద్ర ఇంకా కావాలనే కిచెన్లో ఉన్న ధరణి దగ్గరికి వెళ్ళి చాలా మంచిగా తనకి ధరణిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు కానీ సైగ చేస్తూ నువ్వంటే నాకు ఇష్టం లేదు వాళ్ళు వింటున్నారని నేను ఇలా మేనేజ్ చేస్తున్నాను నువ్వు ఇలా ఏడుకు మొహం వేసుకొని ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది నువ్వు ఫేస్ మార్చు అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు ఇంకా జగతి మేడం వసదారాలతో కావాలనే పిన్ని మీరైనా చెప్పండి పిన్ని తను నాకు నచ్చినట్టుంటేనే కదా నేను తన్ని ఇష్టపడేది నేను తన్ని ఎంతలా దగ్గర చేసుకోవాలని ట్రై చేసినా తను నాకు దగ్గరగా రావట్లేదు దూరంగానే ఉంటుంది అని కావాలని ధరణిపై అబద్ధాలు చెప్తూ ఉంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది అప్పుడే ఇంకా ధరణి అయితే తనకొక మ్యాట్ అండ్ దుండు తీసుకొని అక్కడి నుండి బయటికి వస్తూ ఉంటుంది శైలేంద్ర రూమ్ నుండి అది గమనిస్తారు జగతి మేడం వసుదార వసుదార అడగాలని వెళ్ళబోతూ ఉంటుంది వసు ఆగు తొందరపడద్దు ఇది అడగాల్సిన టైం కాదు ఒకవేళ వెళ్ళి అడిగితే ధరణి ఫీల్ అవుతుంది ఎప్పుడు అడగాలో అప్పుడే అడగాలి తనకి ఏం చెప్పాలో అవే చెప్పాలి నేను రేపు మార్నింగ్ ధరణితో మాట్లాడతాను నువ్వు ఆవేశపడి ఏమి మాట్లాడద్దు అని అంటారు జగతి మేడం సరే మేడం అని చెప్తుంది వసుధారా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది రిషి వసుధారా జగతి మేడం మహేంద్ర శైలేంద్ర అందరూ ఇంకా కాలేజ్కి అయితే బయలుదేరుతారు అప్పుడే ఇంకా జగతి మేడం వెళ్లే ముందు ధరణి దగ్గరికి వెళుతుంది ధరణి అని అంటుంది చెప్పండి చిన్నత్తయ్య కాఫీ తాగుతారా అని అడుగుతుంది లేదు నువ్వు మారాలి ధరణి మారాలి నిన్ను ఎలా అయితే శైలేంద్ర చూడాలని ఇష్టపడుతున్నాడో నువ్వు అలా మారాలి ఇదిగో నీకోసం నేనే స్పెషల్గా తెప్పించాను ఈ డ్రెస్ తీసుకో అని అంటుంది జగతి మేడం చిన్నత్తయ్య అని అంటుంది ధర్నీ అవును దర్నీ ఎన్నాలని ఇలాగే ఉంటావు పోనీ నువ్వు ఇలా ఉంటే నీ భర్తకి నచ్చుతుంది అంటే చెప్పు నేను నిన్ను ఏ క్వశ్చన్ చేయను శైలేంద్రకి నచ్చినట్లు నువ్వు ఉండాలి శైలేంద్రకి నిన్ను నచ్చకపోతే నువ్వు తనలా మారాలి కానీ ఇలాగే ఉండిపోకూడదు మీరు విడివిడిగా ఉండకూడదు శైలేంద్ర నిన్ను అర్థం చేసుకోవాలన్నా నిన్ను చూడాలి అన్నా నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాలి దీనికి రెడీ అవ్వాలి దీనికి తగ్గట్లు రెడీ అవ్వాలి మేము కాలేజ్ నుండి వచ్చేలోపు నువ్వు ఇలా ఉండాలి ఓకేనా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగతి మేడం చిన్నత్తయ్య గారు ఎంత మంచివారో ఎవరినైనా కలపాలనే చూస్తారు కానీ మా అత్తయ్య ఉన్నారు ఎప్పుడెప్పుడు విడగొడదామని చూస్తారు అని పాపం ఎమోషనల్గా ఫీల్ అయ్యి తన రూమ్లోకి ఆ డ్రెస్ తీసుకొని వెళ్ళిపోతుంది ధరణి ఇది ఇలా ఉండగా ఇంకందరూ కాలేజ్కి రీచ్ అవుతారు రిషి ఇంకా శైలేంద్రకి మొత్తం చూపిస్తూ ఉంటాడనమాట అన్నయ్య ఇదే మన మెడికల్ కాలేజ్ సైట్ ఇక్కడే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ల్యాబ్ అక్కడ వస్తుంది బిల్డింగ్ ఇక్కడ వస్తుంది అని చెప్తూ ఉంటాడు ఇంకా ఆలోచనలో పడతాడన్నమాట శైలేంద్ర ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు రిషి ఇదంతా ఓకే రిషి మెడికల్ కాలేజ్ కట్టాలనుకోవడం అండ్ ని త్వరగా అప్రూవ్ చేయించుకోవడం అంతా ఓకే కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా మరి ఫండ్స్ సంగతి ఏంటి అని అడుగుతాడు శైలేంద్ర అంటే అన్నయ్య అన్ని పనులు చకచిక అయిపోతాయి కానీ ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ కావాల్సిన అమౌంట్ కావాలంటే ఎక్కడైనా బ్యాంకులో లోన్ అప్లై చేయాలి మన కాలేజ్ని మోటైజ్ చేసి లోన్ అప్లై చేస్తే మనకి లోన్ వస్తుంది సో కాలేజ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు దానికి ఇంకా ఒక వన్ మంత్ టైం పడుతుందన్నారు అని అంటాడు రిషి వాట్ ఇంత మంచి ఆశయానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుందా చూడు రిషి నేను ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాను నేను తక్కువగా ఏమీ సంపాదించలేదు యుఎస్ వెళ్ళాక వర్క్ బాగా చేసి కొన్ని లక్షల డాలర్లని నేను ఎర్న్ చేశాను అలాంటప్పుడు తాతగారి ఆశయం కోసం నేను కొన్ని లక్షల డాలర్లు నీకు ఇవ్వలేనా చూడు రిషి బ్యాంక్ లోన్ని ఇమీడియట్గా ఆపేసే నేను ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాను అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి పక్కనే ఉన్న మహేంద్ర కూడా అన్నయ్యా నువ్వు అని అంటాడు రిషి అవును రిషి మన తాతగారి కల కోసం ఇది నా తరపున చేస్తున్న కాంట్రిబ్యూషన్ నువ్వు అనుకో నేను ఎంత ఇచ్చినా నువ్వు తీసుకోకుండా ఉండకూడదు కాలేజ్ కన్స్ట్రక్షన్ని వెంటనే స్టార్ట్ చేయండి ఐ వాంట్ ఇట్ ఇమ్మీడియట్లీ అని అంటాడు శైలేంద్ర ఇంకా ఇష్యూ అయితే వెంటనే శైలేంద్రని హక్ చేసుకుంటాడు థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఎంత మంచివాడువో తాతగారి కళను నెరవేర్చడానికి మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి నువ్వు సంపాదించిన డబ్బుని మాకిస్తానంటున్నావు నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య నువ్వు చాలా గ్రేట్ అని ఎమోషనల్గా ఫీల్ అవుతాడు రిషి నీ నమ్మకమే రిషి నాకు కావాల్సింది నిన్ను ఎలా నమ్మించాలా అని అనుకున్నాను ఈ ఆలోచన వచ్చింది ఇప్పుడు నువ్వు పూర్తిగా నా ట్రాప్లో పడిపోయినట్టే అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇంకా మహేంద్ర కూడా శైలేంద్ర దగ్గరికి వచ్చి నిజంగా నువ్వు చేస్తున్న కాంట్రిబ్యూషన్ ఒక తరతరాలకి గుర్తుండిపోయేలా గుర్తుంటుంది శైలేంద్ర థ్యాంక్ యూ సో మచ్ అని అంటారు మహేంద్ర బాబాయ్ ఎవరి ఇస్తున్నాను మన కోసమే కదా మన కాలేజ్ కోసమే కదా అని అంటాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఇంక అందరూ రిషి క్యాబిన్కి వస్తారనమాట అప్పుడే ఇంకా జగతి మేడం మహేంద్ర వజుదారా కూడా అందరూ వస్తారు ఇంకా రిషి చాలా హ్యాపీగా అందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నయ్య మన కాలేజ్ కన్స్ట్రక్షన్ కోసం ఫండ్స్ ఇస్తానంటున్నారు ఎంతైనా కాంట్రిబ్యూట్ చేస్తానంటున్నాడు అని అంటాడు ఇంకా రిషి అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు జగతి మేడం కూడా శైలేంద్ర థ్యాంక్ యూ అని చెప్పి చెప్తారు పిన్ని మీరు థ్యాంక్స్ చెప్పకూడదు అని నవ్వుతూ అంటాడు శైలేంద్ర అప్పుడే వజ్దారా మాత్రం మనసులో ఇంకా యాక్సిడెంట్ మ్యాటర్ని గుర్తు చేసుకుంటుంది కనీసం రోడ్డుపై యాక్సిడెంట్ అయిన వారికి పట్టించుకోకుండా వాళ్ళ చేతిలో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా ఇతను తప్పించుకొని వచ్చేశాడు అలాంటిది ఇప్పుడు కొన్ని లక్షలు మన మెడికల్ కాలేజ్ కట్టడానికి ఇస్తున్నాడా ఏంటిది అని ఆలోచిస్తూ ఉంటుంది వజ్దారా ఇంకా రిషి మాటని గుర్తు చేసుకుంటుంది లేదు ఒకవేళ ఇతనికి నిజంగా రిషి సార్ అంటే ప్రేమ ఉండి ఉండొచ్చు అందుకే ఇస్తాను అని ఉండొచ్చు ఏమో ఎవరి అభిప్రాయం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు అయినా ఇతని నేను సారీ ఇంక వజుదారా అయితే ఇతని గురించి నేను పాజిటివ్గానే ఆలోచించాలి మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నానేమో అని అనుకుంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది వజుదారా కూడా శైలేంద్ర రిషికి మెడికల్ కాలేజ్కి కన్స్ట్రక్ట్ చేయడానికి ఫండ్స్ ఇస్తాను అనేసరికి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా రిషి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇంటికి రీచ్ అవుతారు అప్పుడే ఇంకా అందరికీ కాఫీ తెస్తుందనమాట ధరణి ఇంకా అలా శైలేంద్ర ధరణిని చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు ఎందుకంటే ధరణి పంజాబీ డ్రెస్లో చక్కగా పోనీ టైల్ వేసుకొని ఎప్పుడు ఉండేలా కాకుండా క్లాస్గా ఎలా అయితే శైలేంద్రకి ఇష్టమో అలా రెడీ అయి ఉంటుందన్నమాట ఇంకా శైలేంద్ర అలా ధరణి వైపు చూస్తూ ఉండిపోతాడు దేవయాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధరణిని చూసి ఏయ్ ధరణి ఏంటి ఏంటి నువ్వు పూర్తిగా నీకున్న సిగ్గుని నువ్వు వదిలేసావా నువ్వేంటి ఈ అవతారం ఏంటి చీర కట్టుకునేదానివి పంజాబీ డ్రెస్కి వచ్చావేంటి ఏంటిది అని అడుగుతుంది దేవయాని ఇంకా తలదించుకుంటుంది ధరణి వెంటనే ఫణీంద్ర దేవయాని ఏంటి ఎందుకలా అరుస్తున్నావు అయినా ధరణి ఏం తప్పు చేసిందని శైలేంద్రకి ఇలా గా ఉంటేనే కదా ఇష్టం అని అంటారు ఫనీంద్ర ఎంత ఇష్టమైననండి తను ఇలా పంజాబీ డ్రెస్ వేసుకోవడం ఏంటి అని అంటుంది దేవ్యాని చూడు దేవ్యాని భర్తకి ఎలా నచ్చితే భార్య అలా ఉండడం మంచిది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు రాకుండా ధరణిని మన శైలేంద్ర చక్కగా చూసుకోవడమే మనకు కావాలి అయినా శైలేంద్రకి లేని ప్రాబ్లం నీకేంటి ఇదిగో నీకు ఆఖరిసారిగా చెప్తున్నాను నువ్వు శైలేంద్ర ధరణిల మధ్యలో దూరాలని ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను దేవయాని అని అంటారు ఫనీంద్ర ఇంకా దేవయాని అయితే స్టన్ అయిపోతుంది అలా సైలెంట్గా ఉండిపోతుంది అప్పుడే ఇంకా శైలేంద్ర అలా ధరణి వైపు చూస్తూ ఉంటాడు ఈ డ్రెస్లో బానే ఉన్నావు చూడడానికి అందంగా ఉన్నావు ఐ లైక్ ఇట్ అని అంటాడు శైలేంద్ర ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ధరణి ఇటువైపు జగతి మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మహేంద్ర రిషి వజ్దారా అందరూ ఇంకా అలా హ్యాపీగా ఫీల్ అవుతారు లేదు ఇతను మంచివాడే అని మనసులో ఇంకా అనుకుంటుంది వసుధారా ఇంక ధరణి అయితే జగతి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ చిన్నతయ్య అని చెప్పి ఇంకా సపరేట్గా చెప్తుంది ఇంకా జగతి మేడం చెప్తూ ఉంటుంది రోజు ఇలాగే డ్రెస్ వేసుకో నచ్చినట్టు ఉండు ఇంక ఇంకొక విషయం కూడా చెప్పాలి నువ్వు కాస్త ధైర్యంగా ఉండాలి ఏ మాట అన్నా పడేటట్లు ఉండకూడదు వాళ్ళు నిన్ను అనవసరంగా తిడుతున్నారనిపిస్తే నన్ను ఎందుకు తిడుతున్నారు అనే క్వశ్చన్ చేసే హక్కు నీకు ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోదరని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగతి మేడం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అప్పుడే రిషి శైలేంద్ర వసుధార జగతి మేడం మహేంద్ర అందరూ కాలేజ్కి రీచ్ అవుతారు కరెక్ట్గా ఎవరో చెప్పినట్లుగా రిపోర్టర్స్ మీడియా వాళ్ళందరూ రిషి వాళ్ళ కాలేజ్కి రీచ్ అవుతారు ఇంకా రిషి అయితే ఏంటి సడన్గా మీడియా వాళ్ళు వస్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తారు రిషి సార్ మీ గురించి ఒక రూమర్ వస్తుంది అది రూమరా నిజమా అని అడుగుతారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటాడు రిషి అదే సార్ మీ అన్నయ్య శైలేంద్ర గారు మీ మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ కోసం ఫండ్స్నిచ్చారంట కదా ఆ విషయం మాకు తెలిసింది అదే కాకుండా మీరు మీ అన్నయ్య గారిని డీబీఎస్టి కాలేజ్ ఎండీగా చేయాలని అనుకుంటున్నారంట ఇది నిజమేనా ఆయనకి అంత సమర్థత ఉందా యుఎస్ నుండి వచ్చారు చదువుకున్నవారు తెలివైనవారు మీ తర్వాత అన్ని అర్హతలు శైలేంద్ర గారికే ఉన్నాయి అలాంటప్పుడు మీరు మెడికల్ కాలేజ్ కోసం తప్పుకొని శైలేంద్ర గారిని ఎండీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు అది నిజమేనా అని రిపోర్టర్స్ అడుగుతూ ఉంటారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగతి మేడం మహేంద్ర రిషి వసుధారా ఇటువైపు శైలేంద్ర మాత్రం నవ్వుతూ హ్యాపీగా ఉంటాడు అంటే శైలేంద్ర ముందే చెప్పి ఉంచుతాడనమాట రిపోర్టర్స్కి ఇలా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని దేవయానికి సో దేవయాని రిపోర్టర్స్కి కాల్ చేసి అలా మీడియా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో మీడియా వాళ్ళు అలా రిషికి వచ్చి క్వశ్చన్ చేస్తారు ఎస్ నా ప్లాన్ కరెక్ట్గానే వర్కౌట్ అవుతుంది అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర ఇంకప్పుడే రిషి మేము ఇంకా ఏది డిసైడ్ అవ్వలేదు డిసైడ్ అయ్యాక ఖచ్చితంగా మీకు చెప్తాం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి ఇంకా శైలేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతాడు రిషి తన క్యాబిన్కి వచ్చేస్తాడు శైలేంద్ర రిషి ఈ మీడియా వాళ్ళంతే వాళ్ళు విన్నది ఊహించుకొని వచ్చి క్వశ్చన్స్ వేసేస్తూ ఉంటారు నువ్వేమీ వాటిని పట్టించుకోవద్దు ఎందుకంటే నేను ఫండ్స్ని మాత్రమే కాంట్రిబ్యూట్ చేశాను కానీ నువ్వు నడిపించే సత్తా ఉన్నవాడివి లేదు అదంతా సెట్ అవ్వదు నువ్వు వదిలేసా అని అంటూ ఉంటాడు శైలేంద్ర వెంటనే రిషి ఆలోచించుకొని లేదన్నయ్యా మీడియా వాళ్ళు చెప్పింది నిజమే అని అంటాడు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ అంటే రిషి అని అంటాడు శైలేంద్ర అవునన్నయ్య నువ్వు డీబీఎస్టీ కాలేజ్కి ఎండీగా ఉండడం నాకు కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే నేను ఎలాగో మెడికల్ కాలేజ్ పనుల్లో నిమగ్నమైపోతాను మెడికల్ కాలేజ్కి ఫండ్స్ ఇచ్చావు యుఎస్లో ఉండి వచ్చావు తెలివితేటలున్నాయి అందరినీ నడిపించగలిగే సామర్థ్యం నీకు ఉంది నిజం చెప్పాలంటే నాకంటే డిబిఎస్టి కాలేజ్ ఎండీగా నువ్వే అర్హులువన్నయ్యా అదే నేను అనుకుంటున్నాను నా అంత సమర్థవంతంగా నువ్వు కాలేజ్ని నడిపించగలవనే నమ్మకం నాకు ఉంది అన్నయ్య నా మాట కాదనద్దు నువ్వు డిబిఎస్టీ కాలేజ్ ఎండీగా ఉండాలి అని అంటాడు రిషి ఇంకా లోపలయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శైలేంద్ర ఇటువైపు జగతి మేడం మహేంద్ర వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు వస్తారా మాత్రం ఆలోచనలో పడుతుంది రిషి నువ్వు ఇంతలా చెప్తుంటే అని అంటాడు శైలేంద్ర అన్నయ్య నా కోసం ప్లీజ్ అని అంటాడు రిషి ఓకే రిషి ఓకే నేను ఒప్పుకుంటున్నాను అని అంటాడు శైలేంద్ర ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రిషి అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ని కండక్ట్ చేస్తాడు ఇంకా లెక్చరర్స్ అందరినీ బోర్డ్ మెంబర్స్ని పిలిపించి ఇంకా శైలేంద్రని చెప్పి అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అనుకుంటున్నాను రేపటి నుండి డిబిఎస్టి కాలేజ్ ఎండిగా మా అన్నయ్య శైలేంద్ర భూషణ్ గారిని చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే మా అన్నయ్య సమర్థవంతుడు డీబీఎస్టీ కాలేజ్ ముందుకి నడవడానికి ఇంకా ఇంకా తోడ్పడతాడు అందుకే నా బదులు మా అన్నయ్యని ఎండీగా ఉంచాలని నేను అనుకుంటున్నాను డీబీఎస్టీ మెడికల్ కాలేజీకి ఎండీగా నేను వ్యవహరించాలి అనుకుంటున్నాను మీలో ఎంతమందికి ఈ విషయం ఇష్టమో లేకపోతే మీకేమైనా అబ్జెక్షన్ ఉందో చెప్పండి అని చెప్పి అంటారు ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ సార్ మీరు నమ్మకం ఉంచుతున్నారు మీ అన్నయ్య గారే కాబట్టి మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్ మేము ఒప్పుకుంటున్నాం అని అందరూ ఇంకా వాళ్ళ అసెంట్నైతే చెప్తారనమాట సో అందరూ ఓకే చెప్తారు ఇంకా రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర భూషణ్ అయితే కాళ్ళ మీద కాలేసుకొని కూర్చొని ఇకపై ఈ డిబిఎస్టీ కాలేజ్కి ఎండి నేనే అని మనసులో హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్